ఈరోజు ఈఫోర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సంబంధించి గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి వచ్చాము. ఇక్కడ శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ దేవస్థానం ఉంది. దీని లోపలికి వెళ్ళి ఇప్పుడు అక్కడ అమ్మవారి యొక్క విశిష్టతని అమ్మవారి ఎలా కోరికలు నెరవేరుస్తున్నారు అనే విషయాలను అక్కడ ఉన్న కమిటీ సభ్యులను అయ్యగారి వారిని అడిగి తెలుసుకుందాం. వెళ్దాం పదండి అడిగొప్పల శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి. ఈరోజు ఈఫోర్ మీడియా యూట్యూబ్ ఛానల్ వారైన మేము అడిగొప్పల్లోని శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి వచ్చేసాము. ఇదే మెయిన్ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టతని తెలియజేయడానికి ఈరోజు అడిగొప్పలు వచ్చి వీడియో చేయడం జరుగుతుంది. ఈ లోపల పూజారి గారు కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టతని తెలుసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈఫోర్ మీడియా తరఫున అడిగొప్పలు వచ్చాం. శ్రీ లక్ష్మీ అమ్మవారు నిదానం పాటి లక్ష్మీ అమ్మవారి దగ్గరకు వచ్చాము. అలాగే ఈ యొక్క గుడి యొక్క విశిష్టతని తెలపడానికి మనతో పాటు ఈ గుడి యొక్క అయ్యగారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ యొక్క గుడి యొక్క విశిష్టతని తెలియజేస్తారు. ఓవర్ టు పూజారి గారు. శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం అడిగొప్పల గ్రామం దుర్గి మండలం గుంటూరు జిల్లా. ఈ నిదానం పాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఒక ప్రాముఖ్యత అమ్మవారికి జరిగే ప్రతిరోజు కైంకర్యాల గురించి ఇప్పుడు నేను వివరిస్తున్నాను. అమ్మవారు 700 సంవత్సరాల క్రితం తెలిసింది. అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. కైలాసంలో నందీశ్వరుడు నాట్యం చేస్తుండగా నందీశ్వరుడు నాట్యం చేసి పార్వతీదేవి నవ్వుతుంది. నవ్వినందుకు నందీశ్వరుడు వాళ్ళ తండ్రి గారు అప్పట్లో ఒక ఋషి. ఆ ఋషి ఒక శాపం ఇస్తాడు. భూలోకంలో జన్మించి అష్టకష్టాలు పడతావు, నా కొడుకు నాట్యం చేస్తుండగా నవ్వుతావా అని. ఆ శాపం వల్ల నిదానం పాడు అని బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ యాగంటి రామయ్య సుగుణమ్మ
కడుపులో అమ్మ శ్రీలక్ష్మిగా జన్మించి అష్టకష్టాలు పడతావని ఋషి శపిస్తాడు. ఆ శాపాన్ని శివుడు కూడా ఏం చేయలేక పార్వతీదేవి స్వరూపంగా శ్రీ యాగంటి రామయ్య సుగుణమ్మ కడుపులో జన్మించి అప్పటికి వాళ్ళకి నలుగురు అన్నదమ్ములు ఐదో ఆడపిల్ల శ్రీలక్ష్మి అమ్మవారి పేరు శ్రీలక్ష్మి అమ్మవారు. అయితే ఆ శాపం ఎందుకయ్యా అంటే అమ్మవారు ప్రతిరోజు కూడా ఆవుని పూజిస్తూ గోపంచకం సేవిస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఒక ఆంబోత్ వచ్చి ఆవులను ఎద చేసి వెళ్తుంది. ప్రతిరోజునే అమ్మవారు గోపంచకం తాగుతుండి ఆ కైలాసంలో పార్వతీదేవికి శాపం వల్ల ఆ గోపంచకం తాగటం వల్ల అమ్మవారికి గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చిన తర్వాత నలుగురు నానా మాటలు అంటారు, మీ అమ్మ ఇలా గర్భం దాల్చిందని. అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నన్నయ్య వదినెల మాత్రం మా అమ్మాయి అటువంటిది కాదు అని చెప్తాం వినరు. ఒకరోజు సమయం చూసి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు వదినలు అమ్మవారిని పట్టికట్ట ఎక్కించి, నువ్వు మా కుటుంబంలో జన్మించి నువ్వు వంశంలో పుట్టి చాలా పెద్ద తప్పు చేశావని అవమానించి అమ్మవారిని పత్తికట్ట ఎక్కించి అమ్మవారిని కాల్చివేయడం జరిగింది. ఆ సమయంలో అమ్మవారు గర్భం దాల్చింది కాబట్టి గర్భంలో నుంచి ఒక ఆవు దూడ ఆ సెగ తట్టుకోలేక బయటికి వచ్చి మిరియాల ఆవుదేవరగా వెలిసింది. మిరియాల ప్రాంతంలో ఆవుదేవర అనేది ఆలయం అనేది ఉంటుంది. అలా అమ్మవారు అగ్నికి ఆవు తవ్వటం జరిగింది. ఆ ఆడవాళ్ళు ఎందుకు రాకూడదయ్యా అంటే అమ్మవారి గర్భాలయం లోపలకు అమ్మవారు అగ్నికి ఆవుతయ్యేటప్పుడు చెప్పిందనమాట, ఆడవాళ్ళు నన్ను చూడటానికి లేదు, ఆడవాళ్ళు వచ్చి నన్ను దర్శించుకోవటానికి లేదంటే. అప్పుడు కొంతమంది భక్తులు, నువ్వు అలా అంటే ఎలాగమ్మా, అందరూ భక్తులే కదా అంటే, సరే ఆడవాళ్ళు నన్ను కోరికలు కోరుకోమనండి, నేను తీరుస్తాను, కానీ నన్ను గర్భాలయానికి వచ్చి తాకి, ఎందుకంటే అమ్మవారిని అగ్నికి చితి అంటించింది ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళు గర్భాలయంలోకి రాకూడదని అమ్మవారి కోరిక. అందుకనే గత 700 సంవత్సరాలుగా ఆడవాళ్ళు గర్భాలయం లేదని నిషేధించడం జరిగింది. ఇకపోతే శ్రీ నిదానంపాడి లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో పంచామృత స్నానం, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి, అమ్మవారికి కుంకుమ పూజ మరియు మధ్యాహ్నం 12 గంటలకి మహానివేదనం, అనంతరం నక్షత్రహారతి కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు పల్లకీ సేవ మరియు పంచహారతి కార్యక్రమం జరుగుతుంది. ఇది కేవలం ఒక ఆదివారం మాత్రమే జరుగుతుంది. ఆదివారం మాత్రమే ఎందుకు జరుగుతుందంటే అమ్మవారిని అగ్నికి ఆహుతి చేసింది ఆదివారమే కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఆదివారమే ఎక్కువ వస్తారు. ఆదివారం రోజున అన్ని కైంకర్యాలు జరుగుతాయి అమ్మవారికి, పుష్పాలంకారాలతో పాటు అన్ని అలంకారాలు జరుగుతాయి అమ్మవారికి. అమ్మవారికి బలి ఎందుకు జరుగుతుందయ్యా అంటే అమ్మవారిని అగ్నికి ఆహుతి చేసేటప్పుడు అక్కడ ఉన్న మేకలు కోళ్ళు అనేది అమ్మవారిని హేళన చేస్తాయి అన్నమాట, నువ్వేదో తప్పు చేశావు అందుకనే నిన్ను అగ్నికి ఆహుతి చేస్తున్నారు అని, మీరు ఇలా నన్ను హేళన చేస్తారా అని అమ్మవారికి కోపం వచ్చి శపిస్తుంది వాటిని. ఓ మూగజీవులారా, నేను ఇక్కడ శ్రీలక్ష్మిగా అవతారం ఎత్తి పూజలు అందుకుంటాను, అప్పుడు మీరు నాకు బలిగా కావాలని కోరుకుంటుంది. అందుకని ప్రతి ఆదివారం కూడా ఈ గుంటూరు జిల్లాలో ఎక్కడ అంత జరగని బలి ఇక్కడ కేవలం అడిగొప్పల శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మాత్రమే జరుగుతుంది. 1 సంవత్సరం క్రితం మాకు కొత్తగా ఈవో గారు వచ్చారు, నరసింహబాబు గారు. ఆ ఈవో గారు వచ్చినప్పటి నుంచి మా ఆలయ అభివృద్ధులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సార్ వచ్చిన తర్వాతనే అమ్మవారికి ఇంకా చేయవలసిన పనులు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. కైంకర్యాలు కానీ, అభిషేకాలు కానీ, నక్షత్రహారతులు కానీ, పల్లకీ సేవ కానీ అన్నీ సార్ పెట్టినవే. ఇక్కడ విశిష్టత ఏంటయ్యా అంటే ప్రతి ఒక్క భక్తులు కులం మతం ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఒక్క భక్తుడు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని వెళ్తే ఎంత పెద్ద కోరికైనా సరే నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుందని అందరి నమ్మకం. అది ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నాం.
चूसर कदा अड़गोपल श्री लक्ष्मी निदानंबाट अम्मवारी गुरिंची अय्यगारु चेप्पिन विशेषालु अंटे ई लक्ष्मी निदानंबाट अम्मवारिनी कनुक भक्ति तो कोलिस्ते आमे आ कोरिक वेंटने नेरवेरुस्तुंदनी अय्यगारु चेप्पडं जरिगिंदी काबट्टि ఈ యొక్క గుడిలో అనుమతి ఇచ్చిన ఈ యొక్క దేవాలయంలో మాకు E4 ఛానల్కి అవకాశం ఇచ్చినందుకు ఈవో గారైన నరసింహ బాబు గారికి అలా అయ్యగారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క E4 మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం।